అస్సలం లేకం వరహ్మతుల్లా వబర్కాహు శుభప్రదం పిల్లలు మూడవ తరగతి పిల్లలందరికీ స్వాగతం సుస్వాగతం పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు నేను మూడవ తరగతి చదువు మొదలు పెట్టుతాను సరేనా పిల్లలారా ఇది మన మూడవ తరగతి పాఠ్య కదా చూడండి కిందటి తరగతిలో మనము పేజ్ నంబర్ ఆరు నేర్చుకున్నాము కదా ఈరోజు పేజ్ నంబర్ రెండు అభ్యాసం రెండు పేజ్ నెంబర్ ఏడు అభ్యాసం రెండు నేర్చుకుందాము చూడండి పిల్లలు మొదటగా మనం ఇక్కడ తేదీ రాద్దాము చూడండి తాకు ఎత్తువన దీర్ఘమిస్తే తే దాకు గుడిస్తే ది తేదీ ఏంటి ఈరోజు తేదీ పదహారు నెల తరగతి పని అని రాయండి చూడండి అభ్యాసం రెండు చెప్పండి పిల్లలు అభ్యాసం రెండు ఎక్సర్సైజ్ నెంబర్ టూ క్రింది పదములను చదువుము వ్రాయుము ఈ క్రింది పదాలను చదువుతూ సేమ్ ఇలాగే ఇక్కడ రాయాలి చూడండి ఇదే అక్షరము చాకద చాకు దీర్ఘమిస్తే ఛూడండి బాకత్వన దీర్ఘమిస్తే భో జ నాక్కొమ్మిస్తే ము భోజనము చక్కగా చదవండి పిల్లలు చెప్పండి ఘ ఘాకు ఇస్తే ఘృ త మాక్కొమ్మిస్తే ము ఘృతము ఇది చూడండి ఇదే అక్షరము ఖ మాక్కుమిస్తే ము ఖగము ఘావుత్వం ఇస్తే గౌ త మాకు గుడిస్తే మీ గౌతమి ఏ నాక్కొమ్మిస్తే ను మిస్తే గు ఏనుగు ఇక్కడ ప్లేస్ సరిపోదు కదా బయట నేను కింద రాస్తాను గాకు గుడి దీర్ఘమిస్తే ఘీ సున్నా ఇస్తే ఘింగ్ గాకు దీర్ఘమిస్తే ఖ రక్కొమ్మిస్తే మునుగు ఘింకారము ఇదే అక్షరం చూడండి అ నాకు సున్నా పెడితే నమ్ దాకు సున్నా పెడితే దమ్ ఆనంద సారీ పిల్లలు ఆనంద బాకు ఐత్వమిస్తే భై ర వాకు గుడిస్తే వి ఆనంద భైరవి కాకు సున్నా పెడితే కం ఠ ము కంఠము పిల్లలు చదవండి రీడ్ పిల్లలు చదవండి రీడ్ బెట నాకు నే మ లాకు గుడిస్తే లి పాకు సున్నా పెడితే పిం చ మాకు కొమ్మిస్తేము పించము నెమలి పించము నాకు ఋతువం ఇస్తే నృ పాకు దీర్ఘమిస్తే పా లాక్ కొమ్మిస్తే లూ డాక్ కొమ్మిస్తే డు నృపాలుడు ఇదే అక్షరం చూడండి చెప్పండి రీడ్ పిల్లలు రీడ్ ఝ ష మా కొమ్మిస్తేము షము షేకు ఓత్వమిస్తే షో షోకు సున్నా పెడితే షున్ టాకు గుడిస్తే టీ ఖ షాకు దీర్ఘమిస్తే ష య మా కొమ్మిస్తేము షుంటి కషాయము చదవండి పిల్లలు ఛాయ చెప్పండి ఛాయ భోజనము భోజనము ఘృతము ఘృతము ఖగము ఖగము గౌతమి గౌతమి ఏనుగు ఘింకారము ఏనుగు ఘింకారము ఆనంద భైరవి ఆనంద భైరవి కంఠము కంఠము నెమలి పించము చెప్పండి రీడ్ పిల్లలు రీడ్ నెమలి పించము నృపాలుడు నృపాలుడు ఝషము ఝషము షొంటి కషాయము షొంటి కషాయము ఇప్పుడు చూడండి రెండవ బిట్టు క్రింది పదములలో ఖాళీ ప్రదేశమునందు సున్నా చేర్చి చదువుము ఇక్కడ ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఇచ్చారో డ్యాషెస్ ఇచ్చారో అందులో సున్నా పెట్టి రాస్తూ చదవాలి సరేనా పిల్లలు చూడండి చంద మామ ఏంటి సున్నా పెట్టాము కదా ఇలాగే అన్ని డ్యాషెస్లో సున్నా పెట్టి చదువుతూ రాయాలి కోడి పుంజు ఇక్కడ సున్నా లేదు కదా మనం సున్నా రాయాలి ఇక్కడ కోడి పుంజు చెప్పండి కోడి పుంజు మంచి నీరు సున్నా పెడితే మంచి నీరు చెప్పండి పిల్లలు మంచి నీరు గగాలము సున్నా పెడితే గంగాలము గంగాలము రైలు బడి సున్నా పెడితే బండి రైలు బండి రైలు బండి బతి పూలు సున్న పెడితే బంతి పూలు బంతి పూలు గాధీ తాత సున్న పెడితే గాంధీ తాత గాంధీ తాత నడక సున్నా పెడితే గుడి గట గుడిఘట గుడిఘట సున్న పెడితే గుడి గంట గుడి గంట చెప్పండి పిల్లలు కొగ జప సున్న పెడితే కొంగ సున్న పెడితే పం జపం కొంగ జపం కొంగ జపం చెప్పండి పిల్లలు టేకాయ నీరు సున్న పెడితే టెంకాయ నీరు టెంకాయ నీరు పచదార సున్న పెడితే పంచదార పాకుసున పెడితే పంచదార చదవండి చందమామ కోడి పుంజు చెప్పండి పిల్లలు మంచి నీరు చదవండి గంగాలము రైలు బండి బంతి పూలు గాంధీ తాత నడక గుడి గంట జపం టెంకాయ నీరు పంచదార చూడండి పిల్లలు మూడో విటు క్రింది వాక్యములను తగిన పదములతో పూరించి వ్రాయుము మరియు చదువుము మా తోటలో మా మా తోటలో మీన్స్ మై గార్డెన్ మేరే గార్డెన్ మే డ్యాష్ 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 పూలు కలవు పూలు మీన్స్ ఫ్లవర్స్ చెప్పండి మీ తోటలో మీ గార్డెన్లో ఏ ఫ్లవర్స్ ఉన్నాయి మీ గార్డెన్లో ఏ ఏ ఫ్లవర్స్ ఉన్నాయో వాటి పేర్లను రాయాలి మా తోటలో చదవండి తాకు దీర్ఘమిస్తే మా తామర మా తోటలో తామర తామర అంటే లోటస్ లాగుడిస్తే లీ లాగుడి గుడి దీర్ఘమిస్తే లీ లీ కింద లావొత్తు లిల్లీ లిల్లీ లిల్లీని ఆంగ్లంలో లిల్లీ అని అంటారు కదా గాకు కొమ్మిస్తే గు లాకు దీర్ఘమిస్తే ల బాకు గుడిస్తే బీ గులాబీ గులాబీ గులాబీని ఆంగ్లంలో రోజ్ అంటాము కదా చూడండి చాకు దీర్ఘమిస్తే చ మాకు సున్నా పెడితే మమ్ తాకు గుడిస్తే తి చామంతి చామంతి బాకు సున్న పెడితే బమ్ తాకు గుడిస్తే తి బంతి బంతి మా తోటలో తామర లిల్లీ గులాబీ చామంతి బంతి పూలు కలవు మా తోటలో తామర తామర అంటే తామరను ఆంగ్లంలో లోటస్ అంటారు లిల్లీ లిల్లీని లిల్లీ అని అంటారు గులాబీ రోజ్ చామంతి చామేల్ బంతి మ్యారీగోల్డ్ పూలు కలవు ఫ్లవర్స్ కలవు జూలో జూలో నేను జూలో నేను డ్యాష్ 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 జంతువులను చూశాను జూలో జంతువులు అంటే యానిమల్స్ ఏ ఏ యానిమల్స్ చూసామో ఇక్కడ మనము రాయాలి చూడండి పాక్కుమిస్తే పూ లాకు గుడిస్తెలి పులి పులి పులిని ఆంగ్లంలో టైగర్ అంటాము కదా ఏ కొమ్మిస్తే ను గాక్కొమ్మిస్తే గు ఏనుగు 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 నాంగ్లంలో ఎలిఫాంట్ అంటాము కదా చదవండి పిల్లలు నాతో పాటు మీరు కూడా చెప్పండి మాకు త్వమిస్తే మో స లాకు గుడిస్తేలి మొసలి 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 నాంగ్లంలో క్రొకోడైల్ అంటారు సాకు గుడిస్తే సి సి పక్కన సున్నా పెడితే సిమ్ హాకు సున్నా పెడితే హమ్ సింహం చెప్పండి పిల్లలు సింహం సింహం నా ఆంగ్లంలో లాయన్ అంటాము కదా కాకు ఓత్వన దీర్ఘమిస్తే కో తాకు గుడిస్తే తి కోతి కోతి జూలో నేను పులి ఏనుగు మొసలి సింహం కోతి జంతువులను చూశాను గంపలో బాస్కెట్లు గంప అంటే గంప బాస్కెట్ అంటాము కదా బాస్కెట్లో డ్యాష్ 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 కూరగాయలు కలవు కూరగాయలు అంటే వెజిటేబుల్స్ ఏ వెజిటేబుల్స్ గంపలో బాస్కెట్లో ఉన్నాయో మనం ఇక్కడ రాయాలి చూడండి ట మాకు దీర్ఘమిస్తే మా టమాట టమాటా టమాటా బాకు ఎత్వమిస్తే బే బేకు సున్నా పెడితే బెన్ డ కాకు దీర్ఘమిస్తే ఖ య బెండకాయ బెండకాయ బాకు సున్నా పెడితే బమ్ గాకు దీర్ఘమిస్తే గ అలా దాఖమిస్తే దు పక్కన సున్నా పెడితే దుమ్ బంగాళ దుంప బంగాళదుంప కా కాకు దీర్ఘమిస్తే ఖ య కాకర కాయ కాకర కాయ వాకు సున్నా పెడితే వం దీర్ఘమిస్తే ఖ వంకాయ వంకాయ గంపలో టమాటా బెండకాయ బంగాళదుంప కాకరకాయ వంకాయ కూరగాయలు కలవు టమాటా అంటే టొమాటో బెండకాయను ఆంగ్లంలో లేడీ ఫింగర్ అంటాము కదా లేడీస్ ఫింగర్ బంగాళదుంప పొటాటో కాకరకాయ బిట్టర్గాడ్ వంకాయ బ్రింజల్ కూరగాయలు కలవు వెజిటేబుల్స్ ఉన్నాయి సరైన పిల్లలు ఇది నీట్గా చదువుతూ చక్కగా నోట్బుక్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయండి అలాగే మీ నోట్బుక్లో కూడా బిట్ నంబర్ మూడు హోంవర్క్ చేయండి పిల్లలు పదహారు పది అని తేదీ రాయండి ఇంటి పని ఇది హోంవర్క్ పిల్లలు గృహకార్యం ఇంటి పని సరైన పిల్లలు అభ్యాసం రెండు అని హెడ్డింగ్ రాసి మూడవ బిట్టు మీ నోట్బుక్లో చక్కగా చదువుతూ రాయండి సరేనా మా తోటలో తామర లిల్లీ గులాబీ చామంతి బంతి పూలు కలవు జూలో నేను పులి ఏనుగు మొసలి సింహం కోతి జంతువులను చూశాను గంపలో టమాటా బెండకాయ బంగాళదుంప వంకాయ కాకరకాయ కూరగాయలు కలవు ఇది మీ హోంవర్క్ పిల్లలు సరైన చక్కగా చదువుతూ మీ నోట్బుక్లో రాయండి మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ తరగతిని ఇంతకు ముగింపిస్తున్నాను అల్లా ధన్యవాదములు